వారు చాలా స్పష్టంగా ఒక రోజు ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్తూ ఎలాంటి అవినీతి జరగలేదని చెప్పి వారు కూడా చెప్పారు. కానీ ఈ రోజు ఏం చేస్తున్నారంటే రాజకీయాల కోసం బుద్ధజల్లాలే టిఆర్ఎస్ ను బద్నాం చేయాలని ఒక పథకం ప్రకారంగా ఒక కుట్రతో బుద్ధజల్లేటువంటి కార్యక్రమాలు పాల్పడుతున్నారు. మీ సిడబ్ల్యూసి చైర్మన్ బాగుందంటారు, మీ గడ్కరీ గారు బాగుందని చెప్తారు, ప్రధానమంత్రి గారు అద్భుతంగా పనిచేస్తారని ప్రశంసిస్తారు, పార్లమెంట్లో మీరు అవినీతి జరగలేదని చెప్తారు. కానీ నిన్న ప్రెస్ మీట్ పెట్టి అవినీతి జరిగిందంటే మరి నిన్న దాకా మీరు చెప్పిన ఏందన్నట్టు? మీ ఇష్టం ఉన్నట్టు మాట్లాడతారా? ఇవాళ ఇంతే కాకుండా అత్యంత జరిగింది ఏంది, ఫ్లడ్స్ వచ్చినాయి. నిజానికి గోదావరి నదిలో హైయెస్ట్ ఫ్లడ్స్, గోదావరి నది చరిత్రలో మన భారతదేశంలో ఈరోజున్న రికార్డ్ ఏదైతే ఉందో సెంట్రల్ వాటర్ కమిషన్లో కానీ మన రాష్ట్ర జలవనరుల విభాగంలో కానీ హైయెస్ట్ ఫ్లడ్స్, అత్యధికంగా ఎప్పుడు ఫ్లడ్స్ నమోదైనాయి అంటే 1986 1986లో గోదావరి నదిలో అతిపెద్ద వరద వచ్చింది అని రికార్డుల్లో ఉన్నది. గోదావరిలో వచ్చిన వరద 1986లో 107.05 మీటర్లు, 107.05 మీటర్స్ వరద 1986లో వచ్చింది, విచ్ ఈస్ కన్సిడర్డ్ టు బి ద హైయెస్ట్ ఫ్లడ్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ రివర్ గోదావరి. రివర్ గోదావరి చరిత్రలో అతి ఎక్కువ వరద వచ్చింది 1986లో 107.05 మీటర్ల వరద నమోదైంది. రాష్ట్ర ప్రభుత్వం డిపిఆర్ ఎవరు చేసినారు, కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి సంస్థ, కేంద్ర ప్రభుత్వానికి అనుబంధంగా ఉండే సంస్థకే డిపిఆర్ తయారు చేయమన్నాం, వాళ్ళే తయారు చేసిండ్రు ర్యాప్కోస్, దాన్ని కేంద్ర జలవనరుల శాఖకి సబ్మిట్ చేసినాం, దాన్ని వాళ్ళే ఆమోదించిండ్రు, దాని ప్రకారమే నిర్మాణం జరిగింది, అనుమతులు ఇచ్చింది వాళ్ళే. డిపిఆర్ తయారు చేసింది కూడా కేంద్ర ప్రభుత్వ సంస్థనే, ర్యాప్కోస్ ఇంకెవరో చేయలే. అయితే ప్రకృతి వైపరీత్యం, నది చరిత్రలో ఎప్పుడూ లేనంత వరద వచ్చింది మొన్నటి సంవత్సరం. గోదావరి నది చరిత్రలో ఎప్పుడూ లేనంత వరద వచ్చింది. అది ఎంత నమోదైందంటే 108.2 మీటర్స్, 108.2 మీటర్స్. గోదావరి నది చరిత్రలో అతిపెద్ద వరద 1986లో 107.05 మీటర్లు అయితే అంతకు మించిన వరద, నది చరిత్రలోనే లేనంత వరద 108.2 మీటర్లు మొన్న ఫ్లడ్స్లో నమోదైంది. ఇది 1986లో వచ్చిన వరద కంటే కూడా 1.2 మీటర్లు ఎక్కువ. ఈ అసాధారణమైనటువంటి వరద రావడం వల్ల ఆ పంప్ హౌస్ రెగ్యులేటర్ల దగ్గర ఉండే రబ్బర్ సీళ్లు ఊడిపోయి పంప్ హౌస్లోకి నీళ్లు పోయినాయి. ఇది దురదృష్టకరం, ఇది ప్రకృతి వైపరీత్యం. ప్రకృతి వైపరీత్యం జరిగినప్పుడు కొన్ని సందర్భాల్లో అంచనాలకు మించి చరిత్ర పుటల్లో లేనటువంటి వరద వచ్చినప్పుడు ఒక్కొక్కసారి ఇలాంటి సంఘటనలు జరుగుతాయి, అది చాలా దురదృష్టకరం. అంతెందుకే మనం చూడలేదు అప్పుడు 2008లో శ్రీశైలంలో వరదలు వచ్చినప్పుడు అప్పుడు రోషయ్య గారు సెక్రటరీలు పడుకున్నారు, మీకు గుర్తుంటుంది, మనందరం కూడా ఉన్నాం. ముఖ్యమంత్రి గారు ఇంటికి పోకుండా సెక్రటరీలోనే పడుకున్నారు. అది ఒక అసాధారణమైనటువంటి పరిస్థితి, ఒక ప్రకృతి వైపరీత్యం. నెవర్ బిఫోర్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ రివర్ కృష్ణ వచ్చి మొత్తం కొట్టుకుపోయింది. అప్పుడు శ్రీశైలం పంప్ హౌజ్, ఎలక్ట్రిసిటీ పంప్ హౌజ్ అన్ని కొట్టుకుపోయింది. ఒక ప్రత్యేకమైన పరిస్థితి, దానికి ఏం చేస్తాం? సో అలాంటి ఒక ప్రత్యేకమైనటువంటి పరిస్థితి ఈసారి గోదావరి నది చరిత్రలో రానంత వరద వచ్చింది. అయితే దానికి బీజేపీ నాయకులు అయ్యో ఇవ్వలేదంటే ఒక రాక్షస ఆనందం, మొత్తం ప్రాజెక్టే మునిగిపోయింది, ఇక మొత్తం భూమిలో కోసమే పన్నీర్ అయిపోయిందని ఒక గ్లోబల్ ప్రచారం పాల్పడుతున్నారు. వాస్తవానికి కాళేశ్వరం ప్రాజెక్టులో చూస్తే 3 బ్యారేజీలు, 16 రిజర్వాయర్లు, 21 పంప్ హౌజులు, 98 కిలోమీటర్ల డెలివరీ పైప్లైన్లు, 203 కిలోమీటర్ల టనల్లు, భారీ 400 కేవీ సబ్స్టేషన్లు, ఇట్లా చెప్పుకుంటూ పోతే కాళేశ్వరంలో ఎన్నో పార్ట్స్ ఉంటాయి. ఇంట్లో ఒక 2 పంప్ హౌజులల్లా ఇప్పుడు మనం అనుకున్న దానికంటే గోదావరి నది ఉప్పొంగి ప్రవహించడం వల్ల 2 పంప్ హౌజులలోకి నీళ్ళు వచ్చినాయి. 17 పంప్హౌజులు ఉన్నాయి మనకు, 21 పంప్ హౌజులు ఉన్నాయి మనకు కాళేశ్వరంలో. అది నది ఒడ్డున ఉండే 2 పంప్ హౌజుల్లో నది చరిత్రలో లేని విధంగా కని విని ఎరగని రీతిలో గోదావరి నది ఉప్పొంగి 2 పంప్ హౌజుల్లో నీళ్ళు వస్తే
మొత్తం ప్రాజెక్టే మునిగిపోయిందని చెప్పి వీళ్ళు గోబెల్స్ ప్రచారం చేస్తూ రాక్షస ఆనందం పొందారు. ఒక బాధ్యతాయుతమైన రాజకీయ పార్టీకి ఏముండాలి? ప్రజలు ఈ ప్రాజెక్టు ప్రజలు బాగుపడాలని ఉండాలి. కానీ వాళ్ళకు ఎట్లయిపోయిందని ఇక ప్రాజెక్ట్ మునిగిపోయింది, ఇక నీళ్ళు రావు, ఇక అయిపోయింది, మొత్తం మునిగిపోయిందని చెప్పి మాట్లాడే ప్రయత్నం చేశారు. వాస్తవానికి మీరు గమనించినో లేదో, మన 15th August రోజు కూడా కాళేశ్వరం పప్పులు నర్సయ్య మా దగ్గర బ్రహ్మాండంగా పైన వరద వస్తుంటే మిడ్మానేరు నుంచి నీళ్లు లిఫ్ట్ చేసి మిడ్మానేరు నుంచి అంతగిరి వచ్చినాయి, అంతగిరి నుంచి సిద్దిపేట రంగనాయక సాగర్కి వచ్చినాయి, రంగనాయక నుంచి మల్లన సాగర్, మల్లన సాగర్ నుంచి కొండపోచమ్మకు పోతూనే ఉన్నాయి ఇప్పుడు కూడా నీళ్ళు. మన 15th August నాడు నేనే ఇంజనీర్లను పిలిచి ట్రై కలర్ పెట్టాడే బాగుంటుంది, మనం ఆ రోజు 14th నాడు నైట్ నేను పోయి ఆ ట్రై కలర్లో పంపులు నీళ్లు పోసినాయి, 3 రంగులతో నీళ్లు పోసేది నేను అక్కడ ఉండి నేను దాన్ని ఇనాగ్రేట్ చేసిన. ఇప్పటికి కూడా నడుస్తున్నాయి నీళ్లు, ఇప్పటికీ ఇలా అటు యాదాద్రికి నీళ్లు పోతున్నాయి, అటు గజ్వేల్ పోతున్నాయి, ఇటు మెదక్ పోతున్నాయి, ఇటు సిరిపేట జిల్లా ప్రవహిస్తున్నాయి, ఇప్పటికి కూడా మోటార్లు నడుస్తున్నాయి. కానీ వీళ్ళు ఏం ప్రచారం చేస్తారు? మొత్తం కాళేశ్వరం మునిగిపోయింది, ఇక అయిపోయింది, ఇక అంటే వాళ్ళని కావాలని కోరుకుంటున్నారు వాళ్ళు. ఇది జరగద్దు, రాజకీయంగా బురద చల్లాలి, 4 ఓట్లు సంపాదించుకోవాలనే ఒక ఒక రాజకీయపరమైనటువంటి ధ్యాసే తప్ప ప్రజల కోణం లేదు. కానీ మీ అన్ని దింపుడు గల్లెం ఆశలే, ఏమీ కలలు గనకండి, ఏమీ కాలేదు ప్రాజెక్టుల. ఆ బాధ్యత కూడా మొత్తం ప్రాజెక్టు కంపెనీకే ఉంటుంది. ఆ పూర్తి రెస్పాన్సిబిలిటీ కూడా కంపెనీకే ఉంటుంది, ఎందుకంటే ప్రాజెక్ట్ లయబిలిటీ బేర్ అని 5 సంవత్సరాలు ఉంటుంది. 5 సంవత్సరాలు ఏ చిన్న ఇబ్బంది వచ్చినా పూర్తి బాధ్యత ఏజెన్సీదే, అది టెండర్ కండిషన్స్ లో ఉందని ఏజెన్సీయే పూర్తి స్థాయిలో దాన్ని రెక్టిఫై చేస్తుంది. ఒక పైసా కూడా రాష్ట్ర ప్రభుత్వం దానికి చెల్లించదు, అది ప్రాజెక్ట్ లయబిలిటీ పీరియడ్ లో భాగమే. అయినా ఇంకా ఎక్కువ టైం కూడా కాదు, నెల నెల పదిహేను రోజుల లోపల పంపులు చాలైతాయి, బ్రహ్మాండంగా యాసంగి పంటకు నీళ్ళు ఇస్తాం. మీరేం రండి పడకుండా, మీరు మీకు ఎందుకంటే మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినారు, మాకు ఎఫ్ఆర్బిఎం డబ్బులు రాకుండా చేసింది. మొన్న ఏప్రిల్ మే నెలలో 2-3 నెలలు రాష్ట్రానికి రావాల్సిన ఎఫ్ఆర్బిఎం డబ్బులు రాకుండా చేసి సోషల్ మీడియాలో ప్రచారం చేసిండ్రు, డబ్బులు లేవు, ఖజానా ఖాళీ, రైతు బంధు రాదు, రైతు బంధు రాదు అని సంకల్పుదుకున్నారు, ఇక ప్రచారం చేసింది సోషల్ మీడియాలో. సో ఎఫ్ఆర్బిఎం ఆపితే రైతు బంధు రాదేమో, ప్రభుత్వం చెడ్డ పేరు వస్తుందేమో అని ప్రయత్నం చేసిండ్రు. కానీ పట్టుదల కలిగిన నాయకుడు కేసీఆర్ గారు ఎన్ని కష్టాలున్నా నేను రైతు బంధు ఆపనన్నాడు, రైతులందరికీ రైతు బంధు ఇచ్చే వరకు వీళ్ళ కలలు కలలైపోయినాయి. ఆ తర్వాత ఏం చేసిండ్రు, ఉచిత కరెంటు కడ్డం పెట్టే ప్రయత్నం చేసింది. మీరు బాయిల కడ మీటర్లు పెట్టాలి, ట్రాన్స్ఫార్మర్లకు మీటర్లు పెట్టాలి.